జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించాలని మసిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి కాజావలి అన్నారు. కృష్ణా జిల్లా మోపుదేవి మండల తహసీల్దార్ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కలిదిండి మస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రతి సచివాలయానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు ఆర్డీఓ తెలిపారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. డిసెంబర్ 21వ తేదీన ఈ స్కీమ్కి సంబంధించినటువంటి పట్టాలు గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో నిన్న గౌరవ కలెక్టర్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని డివిజనల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి సచివాలయానికి కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించి వారందరూ కూడా సచివాలయం లెవెల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఏర్పాటు చేసి అపాయింట్ చేయడంతో పాటుగా వారికి మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఈ వన్ టైం సెటిల్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎక్స్మండలంలో ఈ కార్యక్రమంలో మన మండల స్పెషల్ ఆఫీసర్ ఏడీ సర్వేతో పాటు నేను కూడా పాల్గొనడం జరిగింది. రేపు ఉదయం ఈ స్పెషల్ ఆఫీసర్లందరూ కూడా సచివాలయ స్థాయిలో ఒక మీటింగ్ కండక్ట్ చేసి సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తారు. ఆ తర్వాత ఎవరైతే గతంలో హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లోన్ పొంది ఆ లోన్ అనేది ఇంకా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వారందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే వారు తీసుకున్నటువంటి లోను ఒకవేళ 10,000 రూపాయల లోపు ఉన్నట్లయితే 3,000 కానీ 4,000 కానీ ఆ అమౌంట్ కట్టి వారు రేపు రెగ్యులరైజేషన్ చేసుకుంటూ డిసెంబర్ 21న పట్టా పొందగలుగుతారు. అలాగే ఒకవేళ వారు 10,000 రూపాయల కంటే ఎక్కువ అంటే 20,000 30,000 లోన్ తీసుకున్నా కూడా కేవలం 10,000 రూపాయలతోనే వారికి రెగ్యులరైజేషన్ పట్టా అనేది ఇవ్వడం జరుగుతుంది. వారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా పొందుతారు డిసెంబర్ 21. ఒరిజినల్ అసైనీస్ వాళ్ళ లీగల్ హెడ్స్ కాకుండా వేరే వారు ఎవరైనా థర్డ్ పార్టీ వారి ఇళ్లలో ఉన్నట్లయితే ఆ వాళ్ళకి కూడా 10,000కు బదులుగా 20,000 రూపాయలు వారి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. వారికి డిసెంబర్ 21న రెగ్యులరైజేషన్ పట్టా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్కి సంబంధించి ప్రజలందరికీ కూడా బెనిఫిట్ ఏంటంటే ఇప్పటి వరకు వారికి ఎటువంటి కాగితాలు ఆ ఇంటికి సంబంధించి లేకపోతే రేపటి నుండి వారికి ఆ ఆస్తి మీద పూర్తి హక్కులతో ఒక పట్టా అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది వారికి విధంగా లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ స్కీమ్ ద్వారా లోన్ పొంది గతంలో చెల్లించకుండా ఉన్నారో వారందరూ కూడా ఈ 10,000 రూపాయలు చెల్లించి వారి యొక్క లోను రుణమాఫీ చేసుకోవడంతో పాటుగా రెగ్యులరైజేషన్ పట్టా పొందడానికి వారికి పూర్తి హక్కులతో ఆ ఆస్తి మీద పట్టా అనేది పొందుతారు. కాబట్టి దీని ద్వారా కలిగేటటువంటి లబ్ధిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క సచివాలయంలో రేపు మీటింగ్ అనేది కండక్ట్ చేసి వారి ద్వారా ఈ అమౌంట్ కలెక్ట్ చేసి వారికి పట్టాలనేది డిసెంబర్ 21న జగనన్న శాశ్వత ఆ గృహ హక్కు పథకం కింద ఇవ్వడం జరుగుతుంది.